ఏలూరు జిల్లా ఉంగుటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. సామాన్యుల కష్టాలను తీర్చడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అన్నారు. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు గ్రామంలో జనసేన పార్టీ ఆఫీస్ ఆవరణలో ఈరోజు దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం పార్టీ పెట్టి దశాబ్దం పూర్తి చేసుకున్నామంటే మనం ఎన్నో కార్యక్రమాలు ఈ 10 ఏళ్ల పాటు ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఎన్నో పోరాటాలు కూడా మన నాయకుడు అల్లు పెరగిన పోరాటం చేసి ఈ రోజున రాబోయే ప్రభుత్వంలో మన రాష్ట్రం యొక్క దిశ దశ నిర్దేశించడానికి మన అందరం కూడా సమయత్వం అయ్యి ముందుంచి మెరుగుతున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు మన ఎలక్షన్లో ఉన్నాం కాబట్టి ఆవిర్భావ సభని మనం ఎప్పుడూ కూడా భారీగా ఏర్పాటు చేసుకుని, లాస్ట్ టైం అయితే మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకుని అంత ముందు ఎక్కడో జరిగింది, అలాగా ఇప్పుడు జరిగింది. కాకపోతే ఇది ఎలక్షన్ టైం అవ్వడం వల్ల ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళందరూ ఉన్నాం మనకి, అలాగే మన 4 మండలాల్లో కూడా స్క్రీన్లన్నీ ఏర్పాటు చేసుకుని అక్కడికి మొత్తం జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా అక్కడ చూడాలని కోరుతున్నాం. ఎందుకంటే మన అధ్యక్షుల వారు వారి సందేశాన్ని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన జనసేన పార్టీకి కేటాయించడం